పోలీస్ ఇతర శాఖల మధ్య తలెత్తిన వివాదంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఘాటు లేఖ రాశారు. మహిళా పోలీసులకు విధులు అప్పగించడంపై డీజీపీ అభ్యంతర వ్యక్తం చేశారు. కలెక్టర్లు ఆయా శాఖల అధికారులు నేరుగా ఆదేశాలు ఇవ్వకుండా కట్టడి చేయాలని డీజీపీ లేఖలో ప్రస్తావించారు. సమాచారం ఇవ్వకుండా మహిళా పోలీసులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకూడదని డీజీపీ స్పష్టం చేశారు. మహిళా పోలీసులకు విధులు అప్పగించడంపై డీజీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసేతర విధులను మహిళా పోలీసులకు అప్పగించొద్దు అని స్పష్టం చేశారు. వారితో అంగన్వాడీ ఇతరత్రా పనులు ఎలా చేయిస్తారు, జిల్లా కలెక్టర్ నుంచి ఎంపీడీఓ ఆఖరికి పంచాయతీ కార్యదర్శి కూడా వార్డు మహిళా పోలీసులపై పెత్తనం చేస్తే ఎలా అని డీజీపీ గౌతమ్ సవాంగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు గ్రామ వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ కు ఘాటు లేఖ రాశారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో మహిళలు, యువతులు, బాలికలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, దాడులు పెరిగిపోతున్నాయి. అయితే ఇన్నాళ్లు దిశ చట్టం లేకున్నా 21 రోజుల్లో రేపిస్టులకు ఉరి అంటూ ప్రభుత్వం విపరీతమైన ప్రచారం చేస్తూ వచ్చింది. అదంతా ఉత్తిదేనంటూ ప్రతిపక్షాలు చేసిన ఆందోళనతో నాలుగు ఖర్చుకున్న హోంమంత్రి సుచరిత డీజీపీ గౌతమ్ సవాంగ్ అసలు చట్టమే ఇంకా అమల్లోకి రాలేదు అని స్పష్టం చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో దిశ యాప్ ద్వారా మహిళల్లో చైతన్యం తీసుకురావడం, దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా దర్యాప్తు వేగవంతం చేయడం లాంటి కార్యక్రమాలపై పోలీస్ శాఖ మరింత గట్టిగా దృష్టి సారించింది. అయితే సీఎం జగన్ నివాసానికి సమీపంలో కృష్ణానది ఇసుక తినలపై ఉన్న కాబోయే దంపతులను బెదిరించి యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో గ్రామ మహిళా రక్షణ కార్యదర్శులుగా నియమించిన 15,000 మందిని మహిళా పోలీసులుగా పరిగణించాలి అని ఆదేశించారు. దీంతో జూన్ 23న ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. ఈ 15,000 మందికి పోలీస్ శాఖ విడతల వారీగా శిక్షణ ప్రారంభించి ఇటీవలే యూనిఫామ్ సైతం ఇచ్చింది. ఏ వార్డు పోలీస్ ఆ వార్డు గ్రామ పరిధిలో మహిళల రక్షణ బాధ్యతలు తీసుకోవాలి అని, ఎవరికి ఎలాంటి ఇబ్బందులున్నా స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి బాధితురాలితో ఫిర్యాదిప్పించే బాధ్యత తీసుకోవాలి అని పేర్కొంది. ఇంతవరకు బాగానే ఉన్నా తమకు మహిళా శిశు సంక్షేమ శాఖ, అంగన్వాడీ పనులు, చిన్నపిల్లల సంరక్షణ, పంచాయతీ కార్యదర్శి, ప్రభుత్వ సర్వేకి సంబంధించిన పనులు, ఎంపీడీఓ మరో పని, ఆఖరికి కలెక్టర్లు సైతం పింఛన్ల కోత, సంక్షేమ పథకాల కుదింపు జాబితా పనులు చెబుతున్నారు అని సదరు మహిళా పోలీసులు వాపోతున్నారు. ఇదే సమయంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే మీ ప్రాంతంలో ఆకతాయిలు, భార్యను వేధించే భర్తలు, ఏకపక్ష ప్రేమికులు లాంటి సమాచారం ఇవ్వకుండా రోజూ ఏం చేస్తున్నారు అంటూ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ నుంచి ఒత్తిడొస్తోంది. మీరు పోలీస్ శాఖ పనులే చేయాలి అని, యూనిఫామ్ ఇచ్చింది అందుకేనని అనడంతో 15,000 మంది మహిళా సిబ్బంది దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో సీఎస్ కు డీజీపీ లేఖ రాయడం ప్రభుత్వ వర్గాల్లో సంచలనం సృష్టించింది. పోలీస్ శాఖ సిబ్బందిపై ఇతర శాఖల పెత్తనమేంటి అని ఆయన సంధించిన ప్రశ్న కొత్త చర్చకు తెరలేపింది. ఇలాంటి సమయంలో వారికి ఇతరత్రా పనులతో పనిభారం ఎక్కువైతే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం ఎలా అని డీజీపీ ప్రశ్నించడం సీఎస్ గ్రామ సచివాలయాల శాఖకు మింగుడుపడడం లేదు. వారందరినీ తాము లేడీ కానిస్టేబుళ్లతో సమానంగా పరిగణిస్తున్నామని, రాష్ట్రంలోని గ్రామాల పరిధిలోని పోలీస్ స్టేషన్ తరపున వారు మహిళా ప్రతినిధులు అంటూ జూన్ 23 నాటి జీవోను ఉటంకిస్తూ తన లేఖలో డీజీపీ స్పష్టంగా పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఇతర శాఖల అధికారులు ఇస్తున్న ఆదేశాలు వారిలో గందరగోళం సృష్టిస్తున్నాయని, పోలీస్ శాఖ అప్పగించిన పనులు కూడా కావటం లేదు అని తెలిపారు. ఇకపై వీరికి ఇతర శాఖల పని చెప్పకుండా ఆదేశాలు జారీ చేయాలని సీఎస్ ను కోరారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సిబ్బంది అవసరమైతే తనను గాని, జిల్లా ఎస్పీలను గాని సంప్రదించవచ్చు అని లేఖలో పేర్కొన్నారు.